విశాఖలో ఆర్పీలు విఏఓలు ఆందోళన చేపట్టారు. జీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీఐటీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో వందలాదిగా ఆర్పీలు విఏఓలు పాల్గొన్నారు. కనీస వేతనం 26,000 ఇచ్చి ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయాలని నినాదాలు చేశారు. 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ను రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. అధికారుల బెదిరింపుల నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఈరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గరికి విఏఓలు వివోఏలు అలాగే ఆర్పీలు కూడా వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ చేస్తున్న పనికి కనీస వేతనమైన 26,000 రూపాయల జీతం ఇవ్వడంతో పాటు వాళ్ళ ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయాలని డిమాండ్తో అయితే వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక్కడ ఏదైతే ఆర్పీలు ఉన్నారో అలాగే వివోఏలు ఉన్నారో చెప్పండి, అసలు మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? మా ప్రధాన డిమాండ్ అంటే ఏమీ లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు అక్కజెల్లెమ్మలను పిలుస్తున్నందుకు అన్నుండగానే మా జీవితాల్లో ఒక వెలుగు అంటే పర్మనెంట్ కావాలని, రెండోది మా వ్యక్తిగత ఖాతాల్లో మా జీతాలు వెయ్యాలని, కనీసం వేతనము అంటే మేము కష్టపడుతున్న కష్టానికి ప్రతిఫలంగా ఆయన ఉండగానే మాకంటూ ఒక స్థానము కావాలని తప్ప వేరే వేరేగా మాకు వేరే ఉద్దేశాలతో ధర్నాలు ఏవో సాధించాలని అయితే కాదు. రెండోది మాకు ఈఎస్ఐపిఎఫ్ఐలు భద్రత ఇస్తూ మాకంటూ ఒక ఇన్సూరెన్స్ ఇస్తూ మాకు కాల పరిమితిని రద్దు చేయాలని ఒకే ఒక్క చూస్తూ ఉంటారు. 4.5 ఏళ్ళు అయిపోయింది, ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. అప్పట్లో ఒక రూపాయి సంపాదన లేదు, ఒక పావుల ఆదాయం లేదు. అలాగే అది పర్మనెంట్ అవుతూ మేము కష్టపడిన కష్టానికి మాకు తగ్గ ఫలితము 26,000లో కాదు, ఎంతైతే అంత మా వ్యక్తిగత ఖాతాలో పర్మనెంట్గా వేసేటట్టు అధికారులు కోరుకున్నాం. ప్రభుత్వాలు మేము చేసే పని వల్ల అటు ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా సరే న్యాయం వాళ్ళు మెరుగుపరుస్తున్నారు, పేదవాళ్ళు మెరుగుపడుతున్నారు. కానీ మేమైతే కనుక ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడలాగే ఉన్నాం సార్. మాకైతే ఏమీ లేదు. మేము తెచ్చుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 8,000 10,000 ఇస్తామన్నారు, కానీ మాకు 8,000 వస్తుంది. అది కూడా వివోఏ అకౌంట్లో వేయకుండా గ్రామ సంఘం అకౌంట్లో వేస్తున్నారు. చాలా కాలంగా దశల వారీగా పోరాటం చేస్తున్నారు. ఇంకా కొద్ది నెలల్లో ఎలక్షన్ కూడా రాబోతుంది. వీళ్ళు ఎంతకాలం ఇలా అడుగుతూ ఉండాలంటారు? గతసారి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా అన్ని పట్టణాల్లోనూ అన్ని గ్రామాల్లోనూ ఆయన నడుస్తూ ఉంటే ఆయన వెనకాతల పరిగెట్టి కాగితాలు ఇచ్చాం. ఇస్తే 10,000 రూపాయలు వేతనం ఇస్తాను అని చెప్పారు, ఉద్యోగ భద్రత కల్పిస్తాను అన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజుకి ఎవరైతే ఉద్యోగస్తులుగా ఉంటారో వాళ్ళలో ఏ ఒక్కరిని తొలగించను అని చెప్పారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల సర్వీస్ అయితే ఆర్పీని వివోఏని తొలగించేస్తానని సర్క్యులర్ ఇచ్చారు. మరి ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. ఇది చాలా అన్యాయం అండి. వేధింపులు ఆపాలి, మా న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలి. చేస్తే ధర్నా చేయాల్సిన అవసరం మాకేంటండి? కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతున్నాం. ఈ పరిస్థితి ఏదైతే తమ వాణిని వినిపించేందుకు వచ్చేందుకు ఆర్పీలను కానీ వివోఏలను కానీ అధికారులు తీవ్రంగా వేధిస్తున్నారు. వేధింపులు లేకుండా ప్రభుత్వం చూడాలి. ఏదైతే న్యాయమైన డిమాండ్ల కోసం చాలా దశలుగా పోరాటం చేస్తున్నామో ఆ సమస్యలన్నీ పరిష్కరించాలి. లేకపోతే వచ్చే ఎన్నికల్లో తమ వాణిని వినిపిస్తామనేది అయితే మాత్రం ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ అమర్తో ఈశ్వర్ టీవీ5 విశాఖపట్నం.